Gracias.
ಶ್ರೀಮತಿ ಸುಚರಿತ, ಅಧ್ಯಕ್ಷ ಸೌಮ್ಯುಲು, ಮೃದು ಸ್ವಭಾವಿ, ಪ್ರಜಲ ಪಕ್ಷಪಾತಿ, ನಿಗರ್ವಿ ಅಯಿನಟುವಂಟಿ ಶ್ರೀ ಕೋಣ ರಘುಪತಿ ಗಾರ್ನಿ శాసనసభ ఉపసభపతిగా ఎన్నిక కావడం చాలా సంతోషంగా ఉంది అధ్యక్ష. ఈ సందర్భంగా వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. వారిని ఉపసభాపతిగా ఎన్నిక చేసినటువంటి మా ప్రియతమ ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు అధ్యక్ష. తమరి కుటుంబ నేపథ్యం చూస్తే నిజాయితీ గల గొప్ప రాజకీయ కుటుంబం నుండి రావడం జరిగింది అధ్యక్ష. తమరి తండ్రి కీర్తిశేషులు కొన ప్రభాకర్రావు గారు స్వాతంత్ర సమరయోధులు మరియు బహుముఖ ప్రజ్ఞాశాలి అధ్యక్ష. వారు నటులు, క్రీడాకారులు మరియు న్యాయవాది. వారు ఆంధ్రప్రదేశ్ స్పీకర్గా, ఆర్థిక మంత్రిగా మరియు 3 రాష్ట్రాలకు గవర్నర్గా మరియు పిసిసి అధ్యక్షులుగా ఏ పదవిలో ఉన్నా కానీ ఆ పదవికి బన్ను తెచ్చినటువంటి గొప్ప వ్యక్తి అధ్యక్ష. వారు స్పీకర్గా ఉన్నప్పుడు సభా సాంప్రదాయాలకు ఎంతో విలువనిచ్చినటువంటి వ్యక్తి అధ్యక్ష. అలాగే వారి సంతానమైనటువంటి అందరూ సాధారణ ప్రభుత్వోద్యోగులుగా ఉద్యోగాలు చేసి రిటైర్ అయ్యారంటే వారింత నిజాయితీగా ఆ పదవి నిర్వహించారు అన్నది మనకి అర్థమవుతూ ఉంది అధ్యక్ష. కుటుంబంలో మిగతా వారికి భిన్నంగా తమరు పారిశ్రామిక రంగాన్ని ఎంచుకొని తమతో పాటు అనేక మందికి ఉపాధి కల్పించడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా తమరు ఫెడరేషన్ ఆఫ్ ఏపీ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అసోసియేషన్ ఎక్స్ జనరల్ సెక్రటరీగా ఉప్పల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అభివృద్ధి చేయడంలో తమరు విశేషమైనటువంటి కృషి చేయడం జరిగింది అధ్యక్ష. ఏదైనా సమస్య తమ దృష్టికి వచ్చినప్పుడు దాన్ని అధ్యయనం చేయించి తాత్కాలిక పరిష్కారం కాకుండా శాశ్వతంగా పరిష్కరించడంలో తమరిది విలక్షణ శైలి అధ్యక్ష. చర్చల్లో అయినా ఎవరిని ఒప్పించకుండా ఒప్పించగలగడం తమరి ప్రత్యేకత అధ్యక్ష. సమైక్యాంధ్ర ఉద్యమంలో ఆమరణ నిరాహార దీక్ష చేయడంలోనూ పులిచింతల ప్రాజెక్టులో కోసం ఉద్యమం చేసినటువంటి నేపథ్యం తమరికి ఉంది అధ్యక్ష.